అయితే 2014లో కూడా ఇట్లే చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చి మేము ప్రార్థన చేసుకొని ప్రచారంగా మొదలుపెట్టినాము. చాలా మంచిగా అనిపిస్తున్నది, ఎందుకంటే ఇక్కడ రాకముందు మధ్యలో అశీస్ నగర్లో ఇక్కడక్కడ ఆగితే ఒకటేమో మీద ప్రచారం మంచిగా అవుతుంది, ఓ గెలుపు అనేది సర్వేలు అదంతా ఒకటైతే ఓ సైలెంట్ మూమెంట్ ప్రజల గుండెల నుంచి వస్తుంది, అది ఓ మంచి స్పందన కనబడుతుంది. ఈ సైలెంట్ వేవ్ అనేది నిజంగానే మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అండ్ ఇది ప్రజలందరూ ఇంత ఇది బయట కనబడదు, ఈ లోపలి నుంచి వచ్చే స్పందన. ఇది నేను అనుకుంటా దేవుని దయవల్లనే అనుకుంటా. ఇది వేరే ప్రచారము, ప్యాంఫ్లెట్లు, ఫ్లెక్సీలు, మీటింగ్ల వల్ల కాదు, ఇది దేవుని దయ వల్ల. ప్రజలకు ఒక అవగాహన ఇస్తున్నారు, ప్రజలకు ఓ చైతన్యం ఇస్తున్నారు దేవుడు. ఏంటంటే ఎటువంటి రాజకీయాలు అవసరము, ఎటువంటివి అవసరం లేవు. ఎవరిని నమ్మొచ్చు, ఎవరు ఏమి చెప్తే నమ్మొచ్చు, ఎవరు ఏ పథకాలు ఇస్తే అవి నెరవేర్చుకుంటారు, ఇవన్నీ కూడా నిజంగానే అది దేవుని దయ వల్లనే అవుతుంది. ఎందుకంటే ఎంతోమంది నాయకులు మంచిగా మాట్లాడతారు, టీవీ ఛానల్ ఉన్నాయి, పెద్ద కుటుంబము పాలిస్తున్నారు, వాళ్ళు ఇంతకుముందు ప్రజలకు ఎంతెంతో ఇస్తామని, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు, సాగునీరు ఇవన్నీ ఇస్తామని వాళ్ళు ముందుకు పోతుంటే ప్రజలకు చైతన్యంగా ఇస్తున్నది దేవుడే అని. ఇంకోటి ఆత్మశాంతి కొరకు కూడా కోరుకున్నాము. నిన్న షాబాద్ మండల ఒక రైతు ఓ దిక్కేమో అప్పుల పాలయ్యి, ఇంకో దిక్కేమో సాగునీరు లేక ఆత్మహత్య చేసుకోండు. బేగరి మల్లేష్ మన రుద్రారం గ్రామం నుంచి వారి ఆత్మశాంతి కొరకు, వాటి కుటుంబానికి బలమిస్తందుకు కూడా మేము ప్రార్థన చేసినాము. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.